ఏక తాటిపైకి వచ్చి దేశంలోని మతోన్మాదు శక్తులపై పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మైనార్టీల హక్కుల సాధనకు ఆవాజ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదన్నారు. ప్రజల మధ్య విభజన తీసుకుని రావాలని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. భాజపా ఆర్ఎస్ఎస్ లు విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రజల దేశభక్తిని శంకించేలా కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు దాడులకు తగుబడుతుండటంతో వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. To highlight the very serious position of the minority community in India today under the BJP RSS Raj, and in Andhra Pradesh, the junior partner Telugu Desam Chandrababu Naidu, who unfortunately has maintained a deafening silence about the communal agenda of the BJP RSS. So today the question in Andhra Pradesh is that Telugu Desam leader Chandrababu Naidu, why he is not saying a single word when the minorities of India are being attacked, when secularism is being attacked, when democratic norms are being attacked, but still to save his chair he is compromising on all basic human values. So that is the question which I raised in the Awaz platform today, and we have assured